नमस्ते, वेलकम टू माइंड मीडिया. माइंड मीडिया दि वॉइस ऑफ इंडिया. ఒక బ్రేకింగ్ న్యూస్ మీరు ఫాలో అయి ఉంటారు. ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్ ఐసిస్కి చెందిన ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ మురుడేశ్వర్, కర్ణాటకలో కొలువైన మురుడేశ్వరుడికి ఒక పెద్ద భారీ విగ్రహం ఉంటుంది కర్ణాటక మురుడేశ్వరంలో. ఆ విగ్రహం పూర్తిగా ధ్వంసం చేసిన స్థితిలో, అంటే తల, మొండె, ముద్ర భాగాలన్నీ తీసేసిన ఒక శివుడి ఆ విగ్రహాన్ని పెట్టి, ఇట్ ఈస్ టైమ్ టు బ్రేక్ ద ఫాల్స్ గాడ్స్, అంటే శివుడు ఫాల్స్ గాడ్, ఇలాంటి దేవుళ్ళని బ్రేక్ అంటే ధ్వంసం చేయాల్సిన టైం ఇది, ఇదే సమయము అన్నట్టుగా ఉన్న ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ కలకలం రేపిందని చెప్పొచ్చు. అంటే ఇస్లామిక్ టెర్రరిజం ఎట్లా ఉందో ఇప్పుడు దేశంలో, ఎలా విస్తరిస్తుందో, ఎంత అరాచకాలకు జిహాదీ గ్రూపులు తెగబడుతున్నాయో చెప్పే మచ్చకు ఇది ఒక తాజా ఉదాహరణ అని చెప్పొచ్చు. అన్షుల్ సక్సేనా, నేషనలిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ అన్షుల్ సక్సేనా ఈ మ్యాగజైన్ దీన్ని చూసి అటు కేంద్రానికి ఇటు కర్ణాటక గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేశారు మురుడేశ్వర్ టెంపుల్లో సెక్యూరిటీ పెంచమని. ముప్పు ఉంది టెంపుల్కి, ఎందుకంటే పర్టికులర్గా మురుడేశ్వరుని ఫోటోని కవర్ పేజ్ మీద వేశారు ధ్వంసం చేద్దాము అన్నట్టుగా. దీంతో కర్ణాటక గవర్నమెంట్ కూడా అక్కడ సెక్యూరిటీ పెంచింది మురుడేశ్వర్లో. అంటే ఒక మరో కశ్మీర్లా, కశ్మీర్ని ఎలాగైతే చేశారో అట్లా చేయడానికి జిహాదీ గ్రూపులు సౌత్లో కూడా, ఎందుకంటే కేరళలో మనం చూసాం, కర్ణాటకలో నిన్న మొన్న ఆఫ్ఘనిస్తాన్లో ఐసిస్ శిక్షణ పొందేందుకు ఆఫ్ఘనిస్తాన్ వెళ్తున్న 15 మందిని ఎన్ఐఏ సమాచారంతో ఎన్ఐఏ వాళ్ళని అదుపులో తీసుకుంది. ఈ వార్తలతో ఎన్ఐఏ వాళ్ళని అదుపులో తీసుకోవడంతో, అంటే కేరళ నుంచి ఎక్కువగా జిహాద్ గ్రూప్స్లో, ఈ టెర్రరిస్ట్ గ్రూపుల్లో చేరుతున్నారు, విదేశాల్లో శిక్షణ పొందుతున్నారు, ఉగ్రవాదులుగా మారుతున్నారు అన్న వార్తలు పాతవే, అందరికీ తెలుసు వాస్తవాలు కూడా. అయితే కేరళ గవర్నమెంట్, కమ్యూనిస్టు అక్కడ అధికారంలో ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వం వాటిని ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ వస్తుంది. రీసెంట్గా కూడా ఆ గవర్నమెంట్ చెప్పింది, అసలు 12 మంది, కేవలం 12 మంది రోహింగ్యాలు మాత్రమే కేరళ మొత్తం ఉన్నారంట. కేరళ స్టేట్ మొత్తంలో 12 మంది రోహింగ్యాలు మాత్రమే ఉన్నారంట. వాళ్ళకు కూడా ఏ జిహాదీ సంస్థలతో, ఏ ఉగ్రవాద సంస్థలతో, ఇస్లామిస్ట్ గ్రూపులతో సంబంధం లేదని స్వయంగా ప్రభుత్వం చెప్తుంది. మరి ఇదేంటంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. పూర్తిగా ప్రభుత్వం కొమ్ము కాస్తుంది టెర్రరిస్టులకు. గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. లిటరసీ రేట్లో హైయెస్ట్ లిటరసీ రేట్ కేరళదని ఓ గర్వంగా చెప్తారు, కానీ పూర్తిగా ఒక జిహాదీ శక్తులకు అట్టాగా ప్రభుత్వ అండతోటే టెర్రరిస్టులు అక్కడి నుంచి తయారవుతున్నారు. చాలా ఉదంతాలు మనం చూసినాం. ఇప్పుడు అసలు ఏకంగా వాళ్ళ మ్యాగజైన్ మీద ఇలాంటి వ్యాఖ్య, ఇట్స్ టైమ్ టు బ్రేక్ ద ఫాల్స్ గాడ్స్ అంట. మొత్తం బ్రేక్ చేస్తున్నారు మురుడేశ్వరుని, బ్రేక్ చేసిన ఫోటోను మ్యాగజైన్ కవర్ పేజ్ మీద వేశారు. కేరళలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి. అంటే మరో కశ్మీర్లా కేరళ కాబోతుంది, నిజంగా ఆందోళనకర విషయము. ఈవెన్ శబరిమల చూసాం మనం, పవిత్ర శబరిమలలో నిన్న ఉన్నట్టు వివాదం కూడా చూసాం. హలాల్ చేసిన పెళ్ళాన్ని అరవన్నంలో, శబరిమలలో ప్రత్యేక ప్రసాదం అది, స్వామికి నైవేద్యంగా పెట్టే ప్రసాదం అరవన్నం, వెళ్ళతో చేస్తారు. ఆ అరవన్నంలో కూడా హలాల్ చేసిన పెళ్ళాన్ని వాడుతున్నారు. అంటే ఏ స్థాయిలో అక్కడ ప్రభుత్వం ఇలాంటి శక్తులకు కొమ్ము కాస్తుంది, మన ధర్మ విషయంలో కానీ హిందుత్వ నమ్మకాల పట్ల ఎంత ఇదిగా ఉంటుంది. రీసెంట్గా అదే కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తను హత్య చేసింది అక్కడ పిఎఫ్ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, దాని అనుబంధ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నిర్ధారణ అయింది వాళ్ళ దీన్ని. ఒక పిఎఫ్ఐ ఆఫీస్ వేరన్ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు మనం చూసినాం. హత్యలు జరుగుతున్నాయి, ఈ కొత్త ఏం కాదు. సంజీత హత్య ఇదే కొత్త కాదు. నిన్న కేరళ చీఫ్, బీజేపీ చీఫ్ సురేంద్రన్ చెప్పారు, ఎంతమందిని పొట్టును పెట్టుకున్నారు, కమ్యూనిస్ట్ ఉండాలి అనేది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇస్లామిస్ట్ గ్రూప్స్కి సపోర్ట్ చేస్తున్నారు. వెనకేసుకొస్తుంది. ఎంత ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా చెప్పిందంటే గవర్నమెంట్, అసలు ఏ ఇస్లామిస్ట్ గ్రూపులతో కేరళకు సంబంధం లేదంట, 12 మంది రోహింగ్యాలు మాత్రమే స్టేట్లో ఉన్నారంట.
ఇంత జరుగుతుంటే మరి కేంద్రం ఏం చేస్తుంది కేంద్రం ఎందుకు ఇంత తాత్సారం చేస్తుందో అర్థం కావట్లేదు దేవభూమి అని చెప్తాం కేరళలో చాపకింద నీరుల ఒక జిహాదీ గ్రూపుల ఇస్లామిస్ట్ మూకలు అక్కడ రెచ్చిపోతుంటే ఎన్ఐఏ చెప్పింది సాక్షాత్తు ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త సద్దుమణుగుతున్నాయి 370 ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత ఆ శక్తులను ఇప్పుడు సౌత్ లో ముఖ్యంగా కేరళ కేంద్రంగా ఎందుకంటే అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసే గవర్నమెంట్ ఉంది వాళ్ళ అండతో కేరళని అడ్డగా చేసుకొని రెచ్చిపోతున్నారు ఇంత జరుగుతుంటే ఇన్ని ఆధారాలతో ఇంత బయటపడుతుంటే అసలు కేంద్రం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎందుకు చోద్యం చేస్తుందో అర్థం కావట్లేదు ఏడేళ్ళైంది అంటే కేవలం అంటే మెజారిటీల రక్షణ ఏ ప్రభుత్వాలకు ఏ పార్టీలకు పట్టరా ఎందుకంత భయం మైనారిటీలు అంటే అందులో టెర్రరిస్ట్ మైనారిటీల రక్షణ ఇది మన డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పుకుంటాము సెక్యులర్ కంట్రీ ఇది ఖచ్చితంగా అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాలు మతాలు మతాల రక్షణ అందరికీ ముఖ్యం అన్ని కుల మతాల వాళ్ళ జనం రక్షణ ప్రజల సంరక్షణ అందరికీ ముఖ్యమే కానీ కేవలము మెజారిటీలు లక్ష్యంగా జిహాదీలు ముఖ్యంగా టెర్రర్ గ్రూప్స్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇలా రెచ్చిపోతుంటే పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరుగుతుంది అందులో ఎక్కువగా కేరళ నుంచి యూత్ ఉంటుంది కేరళ స్టేట్ లో జరుగుతున్న పరిణామాలు తాజావి ఇప్పుడు మనము జాబితా తీస్తే ఇంత చిట్టా అవుతుంది కేరళలో అరాచకాలు కమ్యూనిస్టులవి అలాగే టెర్రరిస్ట్ వాళ్ళు మద్దతు ఇస్తున్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్న ఇతర ఇస్లామిస్ట్ గ్రూప్లవి క్రైస్తవ మిషనరీలు ఎలా రెచ్చిపోతున్నాయి చాప కింద నీరుల ఒక వాళ్ళ మతాన్ని ఎలా విస్తరించుకుంటూ పోతున్నారో కేరళలో అది ఇంకా ప్రత్యేకంగా చెప్పే పనే లేదు ఇప్పుడు ఇస్లామిస్ట్ గ్రూప్ల గురించి ఎందుకు చర్చ అంటే ఈ మ్యాగజైన్ మీద వాళ్ళు వేసిన కవర్ పేజీ చాలా దారుణంగా ఉంది చూడొచ్చు మీరు మురుడేశ్వర విగ్రహాన్ని పూర్తిగా విధ్వంసం చేసి మురుడేశ్వరుణ్ణి శివుడి విగ్రహాన్ని ఇదే సమయం ఫాల్స్ గాడ్ అంట శివుడు ఫాల్స్ గాడ్స్ని విధ్వంసం చేయడానికి బ్రేక్ చేయడానికి ఇది 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 సమయం అని ఒక రెచ్చగొడుతూ చేస్తున్న పరిస్థితి మనం చూసినాం ఈరోజే నిన్నే కర్ణాటక గవర్నమెంట్ అక్కడ మురుడేశ్వర్లో భద్రతను సెక్యూరిటీని పెంచింది ఒకసారి ఆలోచించండి ముఖ్యంగా కేంద్రం కూడా మనం అప్పీల్ చేయాలి అందరం కూడా మూకుమ్మడిగా కేంద్రానికి కూడా ఎందుకంటే కేరళలో కమ్యూనిస్ట్ సర్కారు వాళ్ళ ఎజెండా ఏంటో అందరికీ తెలుసు ఆ గవర్నమెంట్ అట్లాగే చేస్తుంది మరో కాశ్మీర్ కాకుండా ఆల్రెడీ కాశ్మీర్లానే అయిపోయింది అటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలు చాలా అతి దుర్మార్గంగా అతను టూ వీలర్ మీద భార్యతో వెళ్తుంటే సంజిత్ను కత్తులతో నరికి చంపారు ఇది ఒక్కటి మాత్రమే కాదు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి కేరళలో జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు సౌత్ ఇండియాను ముఖ్యంగా కేరళని వాళ్ళు అడ్డగా చేసుకొని సౌత్ ఇండియాను లక్ష్యంగా చేసుకున్నారు కేంద్రానికి అప్పీల్ చేయాలి అందరూ కూడా జస్ట్ గట్టిగా దృష్టి పెట్టాలనేసి స్ట్రిక్ట్గా సౌత్ విషయంలో ముఖ్యంగా కేరళలో ఈ జిహాదీ గ్రూపులు రెచ్చిపోతున్న గ్రూపుల విషయంలో కొంచెం దృష్టి పెట్టాలనేసి మనందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేయాల్సిన సందర్భం ఇది Mind Media, the voice of India.